Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముందస్తుపై జగన్ క్లారిటీ. ఢిల్లీ పర్యటన తర్వాత మనసు మారిందా? ఏపీలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార వైసీపీ కేబినెట్ ప్రక్షాళనతో మొదలుపెట్టిన హంగామా ఇంకా కొనసాగుతోంది. దీంతో ప్రతిపక్షాలు కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమైపోతున్నాయి. తాజాగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై వైసీపీ నిర్వహించిన వర్క్షాప్లో సీఎం జగన్ దీనిపై ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో విపక్షాలు కూడా దీనిపై ఆలోచనలో పడుతున్నాయి. ఏపీలో కొంతకాలంగా ముందస్తు ఎన్నికల రాగాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ సర్కార్ మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సీఎం జగన్ చేపట్టిన కేబినెట్ ప్రక్షాళన దీనికి ఊతమిచ్చింది. కేబినెట్ ప్రక్షాళన ద్వారా తన ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అంతా భావించారు. అలాగే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం ద్వారా త్వరలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనికి కేంద్రం నుంచి అనుమతి లభించడమే తర్వాయి అన్న వాదన కూడా వినిపించింది. దీంతో విపక్షాలు కూడా తమ వంతుగా రాజకీయాలను రగిల్చే పనిలో పడ్డాయి. తాజాగా ముందస్తు ఎన్నికలకు సంబంధించి జగన్ మనసు మారినట్లే కనిపిస్తోంది. ఇంతకుముందు ఏ బహిరంగ సభకు వెళ్లినా ఎక్కడ మాట్లాడినా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల వాతావరణం రగిల్చేందుకు ప్రయత్నించిన సీఎం జగన్ కొన్ని రోజులుగా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. అలాగే నిన్న జరిగిన వైసీపీ గడప గడపకు ప్రభుత్వం వర్క్షాప్లోనూ ఎమ్మెల్యేలకు జగన్ ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని సూచించారు. అలాగే వారికి లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా ఇచ్చేశారు. దీంతో ముందస్తు ఎన్నికల ఆలోచనను జగన్ విరమించుకున్నారనే చర్చ జరుగుతోంది. తాజాగా సీఎం జగన్ ఢిల్లీ టూర్కు వెళ్లి వచ్చారు. అక్కడ ప్రధాని మోడీ అమిత్ షాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ముందస్తు ఎన్నికలపై చర్చించినట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో బీజేపీ పెద్దల ముందస్తు ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. భారీ మెజారిటీతో ఉన్న వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని వాదించినట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో జగన్ కూడా వెనక్కి తగ్గి ఉంటారనే వాదన వినిపిస్తోంది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం వర్క్షాప్లో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాబోయే 8 నెలల పాటు గడప గడపకు ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్యేలు ఇతర నేతలకు జగన్ సూచించారు. అలాగే వచ్చే 6 నెలల పాటు ఎమ్మెల్యేల పనితీరు పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. దీంతో కనీసం వచ్చే 8 నెలల పాటు ఎన్నికల గురించి చర్చ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత ఎలాగో ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టడం ఖాయం. ఆ తర్వాత జరిగే ఎన్నికలు సాధారణ ఎన్నికలు అవుతాయే తప్ప ఎలాంటి ముందస్తు చర్చలు ఉండవు.